దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగుతోంది శనివారం నుంచి మొదలైన భవానీ దీక్షదారుల తాకిడి మరింత పెరుగుతోంది వీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది పోలీసులు క్యూలైన్ల క్రమబద్దీకరణకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అల్పాహారంతో పాటు అన్న కూడా భవానీలకు అందిస్తున్నారు ఇంద్రకీలాద్రి భవానీ దీక్షదారులతో ఎర్ర రంగు పులుముకుంది సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్న వారితో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు కోలాహలంగా కనిపిస్తున్నాయి విజయవాడలోని ప్రధాన రహదారుల్లో సైతం భవానీ మాలధారులే కనిపిస్తున్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావు మార్కెట్ పైవంతెన మీదుగా కెనాల్ బ్రిడ్జ్ మార్గంలో మాలధారుల సంఖ్య అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలను నియంత్రించారు విఎంసీ సమీపంలోని హోల్డింగ్ ఏరియాలోకి భవానీ భక్తులను ఓ క్రమ పద్ధతిలో పంపిస్తున్నారు రద్దీని పరిగణలోకి తీసుకుని వినాయక గుడిని ఆనుకుని ఉన్న మార్గంలోకి వెళ్లేలా చూస్తున్నారు ఘాట్ కుమ్మరిపాలెం సితారా కూడలివైపు నుంచి భారీగా భవానీలు తరలి వస్తూ వారిని కూడా ఓ క్రమ పద్ధతిలోనే ఘాట్ రోడ్డు లైన్లోకి పంపిస్తున్నారు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు నిశిత పరిశీలన పర్యవేక్షణ చేస్తూ ఎక్కువసేపు దీక్షధారులు రోడ్లపై పడిగాపులు పడకుండా త్వరగా క్యూ లైన్లలోకి చేరేలా అప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నారు దీంతో భవానీ మాలధారులు త్వరగా అమ్మవారిని దర్శించుకుని బయటకొస్తున్నారు మాల వేసుకున్న వారిలో వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు కూడా ఉండడంతో వారి కోసం ప్రత్యేకంగా మజ్జిగ పాలతో పాటు బిస్కెట్లను కూడా క్యూ లైన్లలోనే అందిస్తున్నారు తాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంచారు క్యూ లైన్లకు అతి సమీపంలోని వైద్య శిబిరాలను కూడా అందుబాటులో ఉంచి బాగా నీరసించి నడవలేకపోతున్న వారికి గ్లూకోజ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులు కూడా అందిస్తున్నారు మూలా నక్షత్రం రోజు మాదిరిగానే శనివారం నుంచి అన్ని టికెట్ దర్శనాలను రద్దు చేసి ఐదు వరుసలను ఉచితంగానే కొనసాగిస్తున్నారు దసరా ఉత్సవాల చివరి రోజున అలంకరించిన అపరాజిత దేవి రాజు దేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ దుర్గగుడి ఎవో రామారావు దగ్గరుండి మరి భక్తులు త్వరగా దర్శనాలు చేసుకునేలా చూస్తున్నారు అనేలు రాష్ట్ర అనుమూలం నుంచి రావడం జరిగింది వారికి సంబంధించి ఎటువంటి లేకుండా ఉండడానికి మనం ఏదైతే హోల్డింగ్ ఏరియాస్ మనకి సీతమ్మ పాదాల దగ్గర స్నానఘట్టం దగ్గర స్టార్టింగ్ పాయింట్ అది పెట్టుకొని అక్కడ దర్దాపు ఏడు వేల మంది పైచీలకు అక్కడ ఉండడానికి అవకాశం అక్కడ హోల్డింగ్ ఏరియాస్ను చూసుకుని ఉన్న ఉన్నవారిని బట్టి వదలడం వలన ఆ రకంగా నియంత్రించుకుంటూ పోలీస్ యంత్రాంగం రాత్రి పగలు పనిచేస్తూ ఇక్కడ ఉన్న దేవాదాయ శాఖ మిగతా ఏర్పాట్లను చూసుకుంటూ భక్తులకి మంచి మార్గంలో మనం ఈ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది విజయవంతం అవుతుంది భవానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో దీక్ష దీక్షలో ఉండి ఇక్కడికి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకొని దీక్ష విరమణ చేసి వెళుతున్నారు వారందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ భక్తులను తీసుకొచ్చి దర్శనాలు కల్పిస్తున్నాము కొంతమంది నడిచి వచ్చారు బాగా చాలా అలసిపోయి ఉన్నారు మరి వాళ్ళందరికీ మజ్జిగ మంచినీళ్ళు చిన్నపిల్లలకు బిస్కెట్లు ఇలాంటి ఇలాంటివి దర్శన పూర్వం ఇస్తూ దర్శనానంతరం ప్రసాదాలను అందజేస్తూ ఉన్నాము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారని మాల హర్షం వ్యక్తం చేశారు దర్శనం అయితే బాగా జరిగిందండి బాగున్నాయండి ఏర్పాట్లు కూడా బాగున్నాయి బాగా చేశారు మధ్య బ్యాట్లు ఇచ్చారు వాటర్ బ్యాట్లు ఇస్తున్నారు ఉన్నారండి క్యూ లైన్లు బాగానే ఉన్నాయి బానే జరుగుతున్నారు బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి సంవత్సరం జనాభాలు కూడా ఎక్కువ భవన్లు కూడా ఎక్కువ చాలా పోటీ ఉంది చాలా బాగా సహకరించారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఎండగొట్టకుండా తరపత్రులు అన్ని ఇస్తారు వాటర్ లస్సీ అన్నీ ఇస్తున్నారు అంతా బాగుంది లోటుపాట్లు అంటూ ఏవి లేవు అంటే దేనికి అక్కడ అన్నీ బాగా చేశారు ఖమ్మం వరంగల్ నుంచి వచ్చాం స్వామి మేము బాగున్నాయి స్వామి ఏర్పాట్లన్నీ బాగున్నాయి చంద్రబాబు గారు బాగా చేశారు తమ్ముని ఎప్పుడు అన్నం దొరకకపోయేది ఈసారి బాగా భిక్ష దొరికింది మంచిగా అంతా సార్ బాగా చేశారు మా తెలంగాణ అండి మూడు సంవత్సరాలు ఉంది మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రావడానికి ప్రతి సంవత్సరం మేము ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ బాగుందండి క్యూ లైన్లో కానీ సో అంటే సౌకర్యం కానీ దర్శనానికి పోయినసారి సరే టైంకి కనుక తక్కువ టైం పట్టిందండి అన్నదానకరంగా నీట్గా ఉందండి